దేవునికి మహిమ కలిగిన గాక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు బాగున్నారా దేవుని యొక్క మహాదయాన్ని బట్టి దేవాది దేవుడు తన కృప ద్వారా మనల్ని జ్ఞాపకం చేసుకుని ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు రెండు పరిశుద్ధ గ్రంథముల ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం కీర్తన గ్రంథము ముప్పై మూడవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిదవ వచనాలు లేదా పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చూద్దాం వారి ప్రాణమును మరణము నుండి తప్పించేటకు కరువులో వారిని సజీవులుగా కాపాడుకును య దృష్టి ఆయనందు భయభక్తులు గల వారి వ్యతను ఆయన కృప కథకు కనిపెట్టి వారి మీద నిలుచున్నది దేవునికి మహిమ గాక వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు కరువులు వారిని సజీవులుగా కాపాడుటకు ప్రిమి దేవుని పిల్లరా పరిశుద్ధ ఆత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన దృష్టి అట ఆయన ఎందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉన్నారో వారి మీద ఉందట ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద ఆయన నిలిచి ఉన్నది అని కీర్తనకారుడు ప్రభు అందులో జ్ఞాపకం చేస్తున్నాడు నిజమే ప్రేమే దేవుని పిల్లలు ఆయన దృష్టి కరువులో ఉన్నవారిని లేకపోతే బాధలో వారిని ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద కొరకు ఆయన దృష్టి నిలిపి ఉన్నది అన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడి స్థలం జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు కానీ ఎటువంటి బాధలో ఉన్నా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నా నీ మీద ఆయన దృష్టి ఉన్నది అన్న విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు ఎందుకనంటే ఆయన కృప కొరకు నువ్వు వేడుకుంటున్నప్పుడు ఆయన కృప కొరకు నువ్వు ఆశ కలిగి ఉన్నప్పుడు ఆయన కృప కొరకు నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు నీ మీద దృష్టించి నీ మీద ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు తగిన కాలంలో తగిన రీతిగా నీ పట్ల ఆయన కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి అతి విశ్వాస జీవితాన్ని మనము కలిగి ప్రభులో సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించును గాక ఆమెను కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి కృపామయుడివైన మా దేవా నీ కృపకే వందనాలు నాలుగు స్తోత్రాలు తండ్రి ఉదయకాల సమయంలో మరొకసారి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి వాగ్దానం నెరవేర్చండి అనేక మంది బిడలు ప్రభా వారికి ఉన్న పరిస్థితులను బట్టి కృంగిపోతూ ఉండగా వారికి ఉన్న సమస్యలను బట్టి వేదన చెందుతూ ఉండగా వారి వారి దృష్టి ప్రభు నీ దృష్టి వారి మీద ఉన్నది అన్న విషయాన్ని వారు మరిచిపోకుండా విశ్వాసముతో అడుగులు ముందుకు వేసి భాగ్యం దయచేయండి స్థానిక సంఘాన్ని గ్రామాన్ని కూడా దీవించండి కుటుంబాల చుట్టూ పరిశుద్ధ కాపుదల భద్రత నెమ్మది సమాధానం దయచేయండి మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి ప్రతి గ్రామాలను కూడా ప్రభుని నీ ఆత్మశక్తి చేత నింపండి ప్రభావ నీ జ్ఞానం చొప్పున ప్రతి ఒక్కరు నడుచుకునే భాగ్యము దయచేయండి బలహీనలుగా ఉన్న ప్రతి ఒక్కరిని మీ రక్తం తకడండి మంచి ఆరోగ్యమును బలమును శక్తిని వారికి దయచేయండి తండ్రి నీ పాదాలు చెంత మొక్కరిల్లే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా నీ కృపలో బలపరిచే జ్ఞానాన్ని వారు సంపాదించుకునే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి ఇది నాన్ని మరొకసారి ప్రభు మా దేశాన్ని దేశ ప్రజలందరినీ మీకు అప్పగిస్తూ ఉన్నాను దీవించి ఆస్వాదించండి బిడ్డలు చేస్తున్న వ్యవసాయములను చేతి పనులను ఉద్యోగములను వ్యాపారములను అన్నిటిని దీవించండి ఆస్వాదించండి బిడలు చేస్తున్నటువంటి ప్రభావ వేడుక కార్యక్రమాలను పుట్టినరోజు వేడుకల ఏ కార్యక్రమాలైనా వాటిని దీవించండి ఆస్వాదించండి బలహీనలుగా ఉన్న వారిని మీ రక్తం జత కడగండి మనసిన లేవలేని వారిని లేవనెట్టని స్వస్థపరచండి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును దయచేయండి దినాన్ని ప్రభా దేశాల్లో ఉన్న మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకొని వారి కష్టార్జిత వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మేలుకరంగా మార్చి మీరే మహిమా ఘనత ప్రభావం పొందదరని దేవ దినాన్ని మీకు అప్పగిస్తూ ప్రారంభిస్తూ ఉండగా దీవించి ఆస్వాదించి ఘనమైన కార్యాలు జరిగించి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుదరని ఏసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్థుతించి మీకు సమర్పణ చేస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి అమ్మేను